Myself, Dr. Prasanna Kumar from Partha Dental, Kannur branch, Vijayawada. ఈ రోజు మనం మెయింటెనెన్స్ ఫేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెయింటెనెన్స్ ఫేజ్ అన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ సపోర్టివ్ పెరిడోంటల్ థెరపీ. ఈ మెయింటెనెన్స్ ఫేజ్ అనేది ఏంటి, ఎందుకు చేయాలి? మెయింటెనెన్స్ ఫేజ్ అంటే ఇప్పుడు మనం చిగురు సమస్య గురించి ట్రీట్మెంట్ చేయించుకుంటాం, చిగురు ఫ్లాప్ సర్జరీ అంటాం, లేకపోతే ఇంకా వేరేది ఏదైనా డెడ్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక ఈ మెయింటెనెన్స్ ఫేజ్ అనేది ప్రతి పేషెంట్ మెయింటెనెన్స్ ఫేజ్లో ఉండాలి. ఈ మెయింటెనెన్స్ ఫేజ్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మనం చిగురు సర్జరీ చేయించుకున్నాక మనం ట్రీట్మెంట్ అంతా అయిపోయింది అనుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఓ 2 రోజులు గట్టిగా బ్రష్ చేస్తాం, బాగా బ్రష్ చేస్తాం, నోరు పుక్కిలిస్తాం, అంతా హైజీన్ అంతా బాగానే మెయింటైన్ చేస్తాం. ఒక 1 వీక్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకి మోటివేషన్ లేక ఆ డైలీ ఇదేం చేస్తాంలే అన్న ఒక టైప్ ఆఫ్ మనకి కైండ్ ఆఫ్ ఇది వచ్చేసి మనం బ్రషింగ్ చేయడం అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఆ హైజీన్ మెయింటెనెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం చేసిన చిగురు సర్జరీ అది మళ్ళీ రిలాప్స్ అంటే రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ఆ చిగురు సమస్యలు అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే మనం మోటివేషన్ లేక మనం బ్రషింగ్ సరిగ్గా చేయక ప్రాపర్గా చేయకుండా మనం లేజీ అయిపోతూ ఉంటాం. బ్రషింగ్ ఇది మన చిగురు సర్జరీ అయిన తర్వాత అంతా బాగానే ఉన్నాయిలే, ఆ ఏం చేస్తాంలే అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం చేసిన ఫ్లాప్ సర్జరీకి యూజ్ లేకుండా పోతుంది అండ్ మీకు మళ్ళీ ఆ చిగురు సమస్య అనేది రికరెన్స్ వస్తుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉంటాయి. సో మనం ఏం చేయాలి అంటే, మనం ప్రతి చిగురు సర్జరీ అయ్యాక లేక ఏ అదర్ డెంటల్ ట్రీట్మెంట్ అయ్యాక మనం ఎప్పుడు every 3 months ఆర్ every 4 months వస్తూ ఉండాలి ఫర్ 1 ఇయర్. ఒక 1 ఇయర్ పాటు మనం అలా every 3 months వస్తూ ఉంటే సో మన డెంటిస్ట్ ఏంటంటే మనకి మీకు ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు ఎలా బ్రష్ చేయాలి, లేక మీకు ఈ 3 మంత్స్లో వచ్చిన చేంజెస్ ఏంటి, ఇంకేం చేస్తే మీకు బాగుంటుంది, ఇంకేం చేస్తే మీకు ఆ చిగురు సమస్య అనేది అరికట్టచ్చు, ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా లేక ఇంకా ఆ చిగురుని మనం పైకి తెచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, వీటి గురించి మీతో చెప్పి మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీ ట్రీట్మెంట్ చేయించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మనం రాకుండా వదిలేస్తే ఏంటి అంటే ఇంకా బాగా డిటోరేట్ అయిపోతూ ఉంటాయి, ఇంకా బాగా పాడైపోతూ ఉంటాయి, ఎందుకంటే మన దగ్గర మోటివేషన్ ఉండదు. సో every 3 months వస్తూ ఉంటే మీకు కూడా మోటివేషన్ అనేది కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు ఉంటుంది కాబట్టి ఓకే ఈ మనం ఈ 3 మంత్స్లో ఈ మనం చేయలేదు, సో ఈ 3 మంత్స్లో మనం ఇంకా కొంచెం ఇంప్రూవే మనం చూపించుకొని ఇంకా బెటర్గా ఉండాలి, సో ఈ ఐడియాలజీ అనేది వస్తుందన్నమాట. సో అందుకే ఎవ్రీ పేషెంట్ షుడ్ బి అండర్ మెయింటెనెన్స్ ఫేజ్ ఫర్ 1 ఇయర్ ఫర్ every 3 months టిల్ 1 ఇయర్. ఈ 3 మంత్స్ తర్వాత మనం తప్పులు మనకు తెలుస్తూ ఉంటాయి, మనం చెప్తూ ఉంటాం కాబట్టి మీకు ఎప్పటికప్పుడు మోటివేషన్, మీ మిస్టేక్స్ అన్నీ తెలిసి మీలో మీకే ఇంప్రూవ్ అనేది వస్తుంది. ఆఫ్టర్ 1 ఇయర్ వితౌట్ ఎనీ మోటివేషన్ మీరు మీ అంతటా మీరు హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోగలరు. అందుకే ఈ మెయింటెనెన్స్ ఫేజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా every 3 months అంటే, ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అబ్బో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 3 నెలల తర్వాత వెళ్తే మళ్ళీ ఏం చేస్తారు, అలాంటివి ఏమి ఉండవు. మేము ఎందుకంటే జస్ట్ మెయింటైన్ చేసి చూసి పంపిస్తాం, ఏమన్నా అవసరమైతే మీకు చెప్తాం, దానివల్ల మీ మిస్టేక్స్ మీరు చేయాల్సిన ఏవో మీకు ఇంప్రూవ్మెంట్, మీ మోటివేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మీలో చేంజ్ అనేది ఉంటుంది, మీ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్లో కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, దానివల్ల మీ ఓరల్ హైజీన్ పెరుగుతుంది. సో అందరం మెయింటెనెన్స్ ఫేజ్ అనేది ఫాలో అవుతూ ఉండాలి, దానివల్ల మీకు ఈ మోటివేషన్ ఉంటుంది, అదే ప్రకారంగా మేము చెప్పిన టిప్స్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటూ మీరంతా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇవాళ మనం ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ ఫేజ్ ఆర్ ఆల్సో కాల్డ్ సపోర్ట్ పెరిడోంటల్ థెరపీ గురించి తెలుసుకున్నాం కదా. మనం ఈ ఛాన్స్ ఇచ్చిన ఈ పార్థకి అండ్ ఈ అవేర్నెస్ వీడియో వల్ల మీకు, ఈ పార్థా డెంటల్ వల్ల ఈ అవేర్నెస్ వీడియో అందరికీ ఉపయోగపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ పార్థా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.